ఈ మధ్య ద్రాక్షారామం వెళ్ళి అక్కడి నుంచి మేము కారులో వస్తుండగా మధ్యలో తాపేశ్వరం అనే ఊరు తగిలిందండి. నేను, మా ఆవిడ తులపాటి శ్రీదేవి, ఆవిడ కూడా యూట్యూబ్లో వంటల మీద ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటుంది, నేను ఆవిడ కలిసి ద్రాక్షారామంలో అమ్మవారిని శక్తిపీఠాన్ని దర్శించుకుని తర్వాత మేము బ్యాక్ వస్తున్నప్పుడు అనుకోకుండా ఈ తాపేశ్వరం అనేటువంటి ఊరు తగిలింది. నిజానికి మేము అనుకోలేదు, గూగుల్ మ్యాప్ అలా చూపించేస్తుంది అన్నమాట. రాజమండ్రి వెళ్తున్నాం మేము, రాజమండ్రి వెళ్తుంటే మధ్యలో ఈ తాపేశ్వరం అనేటువంటి ఊరు తగిలింది. అక్కడ ఎందుకో సడన్గా ఒక పెద్ద బిల్డింగ్ కనిపించింది. ఆ బిల్డింగ్ మీద శ్రీ భక్తరామాంజనేయ అని చెప్పి సురుచి ఫుడ్స్ అని అనగానే వెంటనే నాకు కాజా గుర్తుకొచ్చింది. తాపేశ్వరం కాజా అంటే ఇక్కడే ఉంటుందేమో అని చెప్పేసి నేను వెంటనే కారు ఆపి, పార్కింగ్ ప్లేస్ బాగానే ఉంది అక్కడ, వెంటనే కారు అక్కడ ఆపేసి మేము దిగామన్నమాట. దిగిన తర్వాత లోపలికి వెళ్తే చాలా పెద్ద షాప్, అది చాలా ఆధునికంగా ఉంది, బాగుంది షాప్ అంతా కూడా. లోపలికి వెళ్ళగానే ఇద్దరు పెద్ద దంపతుల యొక్క ఫోటోలు ఉన్నాయి, శ్రీ భక్తరామాంజనేయ ఆంజనేయ స్వామి వారి ఫోటో కూడా అక్కడ ఉన్నది. సో అప్పుడు నాకు కొంచెం గుర్తుకొచ్చిందనమాట, తాపేశ్వరం కాజా అంటే ఇదే భక్తరామాంజనేయ స్వీట్ షాప్ అని ఉండేదిరా పూర్వం అని నేను మా ఆవిడకి చెప్తూ లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బిజినెస్ ప్రమోట్ చేసేటువంటి ఒక ఆవిడతో అక్కడ మాట్లాడాము. ఆవిడ చెప్పినటువంటి విశేషాలు, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంతమంది చెప్పినటువంటి విశేషాలు, ఆ పైన కొన్ని నేను సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి ఈ కాజాకి, తాపేశ్వరం కాజా తినడమే తప్ప ఎప్పుడు అది పుట్టినటువంటి స్థలము ఆ ప్రాంతంలోకి వెళ్తామని కానీ అక్కడ మేము కాజా తింటామని కానీ అనుకోలేదు. చాలా అనుకోకుండా జరిగినటువంటి విషయం అన్నమాట. ఆవిడ తీసుకోండి బాగుంటాయి కాజా అని అన్నది. అయితే నేనేమన్నా అంటే నాకు మా ఆవిడకి ఇద్దరికి కూడా షుగర్ ఉందమ్మా, షుగర్ వ్యాధితో బాధపడుతున్నాము, మేము తినలేము అని. అయితే పర్వాలేదండి, ఏం పర్వాలేదు, షుగర్ ఫ్రీగా ఉన్నటువంటి కాజా కూడా మేము తయారు చేస్తున్నామని చెప్పి శాంపిల్గా రెండు కాజాలు చిన్న ప్లేట్లో పెట్టి ఆమె మాకు ఎంతో ప్రేమగా అతిథి సత్కారంలాగా చేసి మాకు అందించింది. అది తిన్న తర్వాత సరే వేరే రెండు మూడు స్వీట్లు ఏవో తీసుకున్నాం మేము. తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంతో సంతృప్తి కలిగింది అన్నమాట. అసలు తాపేశ్వరం మడత కాజా అంటే ఇది, ఇలా ఉండాలి అనేటువంటిది అనిపించింది నాకు. ఈ సందర్భంగా ఈ తాపేశ్వరం కాజా గురించి కొన్ని విశేషాలను మీతో ఇప్పుడు పంచుకుంటాను. స్వీట్ స్టాల్, ప్రతి స్వీట్ స్టాల్ దగ్గర కనిపించేటువంటి తాపేశ్వరం కాజా ఈ రోజున మేము అక్కడ చూడగలిగాం అన్నమాట. ఈ ఆ పెద్ద బిల్డింగ్ అని చెప్పా కదా, ఆ వైట్ బిల్డింగ్, అది ఆ బిల్డింగ్ పేరు సురుచి ఫుడ్స్ అని ఉంది. పైన శ్రీ భక్త రామాంజనేయ వారి సురుచి ఫుడ్స్ అని ఉంటుంది. అంటే తరాలు మారేటప్పటికల్లే కొంత ఆధునీకరణ జరిగింది ఈ తాజా ఈ మడత కాజాల తయారీ విషయంలో కానీ, లేకపోతే డిస్ప్లే విషయంలో కానీ, మార్కెటింగ్ విషయంలో కానీ చాలా ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నారనేటువంటి విషయం మనకు చూడగానే అర్థమైపోతుందండి. వివరాల గురించి మనం మాట్లాడుకునేటట్లయితే మడత కాజా సృష్టికర్త పొలిశెట్టి సత్యరాజు గారు, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం బ్రహ్మపురి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వారు. సత్యరాజు గారి చిన్నతనంలో గోదావరికి వరదలు వచ్చేయటం, ఆ వరదలు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఆయన, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా మండపేట పక్కనే ఉన్నటువంటి తాపేశ్వరానికి వలస వచ్చారు. ఆ తర్వాత పెద్ద కుమారులు ఇద్దరినేమో వ్యవసాయంలోకి దింపేసి ఈ చివరి వాడైనటువంటి సత్యరాజును మండపేటలో మిఠాయి కొట్టు వ్యాపారం చేస్తున్నారు అప్పటికి ఒక ఆయన, ఆయన పేరు రామస్వామిట, ఆయన దగ్గర పనిలో పెట్టారు. అలా పని నేర్చుకుంటూ ఆయన ఈ కాజాల తయారీలో కూడా కొన్ని మెలకువలను తెలుసుకోగలిగారు సత్యరాజు గారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ రామస్వామి అనే ఆయన అనారోగ్యానికి గురైపోయిన తర్వాత వ్యాపారం అంతా కూడా ఈయనే సత్యరాజు గారు చూసుకోవాల్సి వచ్చింది. అలా నెమ్మదిగా వ్యాపారం అనేది రామస్వామి గారి దగ్గర నుంచి సత్యరాజు గారి దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి కూడా 1939లో సత్యరాజు గారు హోటల్ పెట్టి, శ్రీ భక్త రామాంజనేయ హోటల్ అని పెట్టి, ఆ హోటల్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆకర్షించే విధంగా ఈ కాజాలు, ఇంకా కొన్ని స్పెషల్ స్వీట్స్ని సీసాల్లో పోసి ఆ టేబుల్ మీద డిస్ప్లే లాగా పెడితే అది వచ్చిన వాళ్ళు టిఫిన్ తినడానికి వచ్చిన వాళ్ళు టిఫిన్ తిని ఇవి కూడా తినే స్వీట్స్ కూడా తిని మెచ్చుకోవడం అనేది మొదలుపెట్టారు. అలా మడత కాజా యొక్క మాధుర్యం అనేది అందరినీ కూడా అప్పట్లోనే ఆకర్షించింది అనమాట. అంతేకాదు ఆ ఊరికి కూడా పేరు తీసుకొచ్చింది, తాపేశ్వరం కాజా అనేటువంటి పేరు స్థిరపడిపోయింది.
1950 హోటల్ని తొలగించి పూర్తి స్థాయిలో మిఠాయి కొట్టుగా మార్చేశారన్నమాట. ఇంకా అక్కడి నుంచి వారికి వ్యాపారం అనేది తిరుగులేని విధంగా ముందుకు వెళ్తున్నది. 1990 సత్యరాజ్ కాలం చేయడంతో షాపు నిర్వహణ బాధ్యత వారి భార్య మీద, తర్వాత కుమారుడైనటువంటి మల్లిబాబు మీద తీసుకుంది. ఆ తర్వాత వారిలో వ్యాపార దక్షత అంతగా లేకపోవడం వల్ల కొంత కుంటుపడిన మాట వాస్తవమే కానీ, అయితే కుమారుడైనటువంటి ఈ మల్లిబాబు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఆధునిక పద్ధతుల్లో కాజాన్ తయారు చేయాలని సంకల్పించుకుని ఆయన కొత్త కొత్త పరికరాలను తీసుకుని వచ్చి తర్వాత శిక్షణ ఇచ్చి దాన్ని మెరుగుపరిచారు. అక్కడి నుంచి తిరుగులేని విధంగా ఇది 2000 నుంచి కూడా కాజాకు మళ్ళీ పూర్వవైభవం వచ్చిందట. గతంలో కంటే కూడా ఆర్డర్స్ పెరిగాయి. 2002 పాత షాపును పూర్తిగా తొలగించి ఇప్పుడు మేము చూసినటువంటి ఈ బిల్డింగ్ అని చెప్పే కదా, సురుచి ఫుడ్స్, ఆ పేరుతో విచారమైనటువంటి ఆవరణ అది. కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ముందు చాలా ప్లేస్ ఉంది. అన్ని ఆధునికమైనటువంటి హంగులతో లోపలికి వెళ్ళంగానే కూడా ఇది మనం ఒక చిన్న టౌన్లో ఉన్నామనిపించకుండా పెద్ద అర్బన్ ఏరియాలో ఉన్నామనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేలాగా లోపల షాప్ అంతా కూడా ఆధునీకరించారు. ఆ తర్వాత నాణ్యత పరంగా చూసినట్టయితే తండ్రి గారి బాటలోనే ఈ మల్లిబాబు కూడా సాగుతూ నెమ్మదిగా దాని వ్యాపారాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తాపేశ్వరం కాజాకి అంతర్జాతీయంగా అవార్డులు రివార్డులు వస్తున్నాయి. ఎక్కడ ప్రముఖుల ఇళ్లలో పెళ్ళిళ్ళైనా వేడుకలైనా ఈ తాపేశ్వరం కాజా అనేది మెనూలో ఒక భాగం అయిపోయింది. అంతర్జాతీయంగా కూడా ఈ తాపేశ్వరం కాజా గురించి చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇది నిజంగా చాలా ఆనందదాయకం. అటువంటి తాపేశ్వరాన్ని మేము అనుకోకుండా చూసి అక్కడ ఆ మార్కెటింగ్ పర్సన్స్ వాళ్ళతో మాట్లాడటము, వారు ఇచ్చినటువంటి ఆతిథ్యం తీసుకోవటం మేము నిజంగా మాకు చాలా ఆనందం కలిగించింది, మాకు పూర్తి సంతృప్తినిచ్చిందన్నమాట. అది మీ ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను.